ఆల్రెడీ నేను నిర్ణయించుకున్న కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడున్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడూ మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్. ఇది నాకు నా రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఉగ్రవాదం అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి. నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా బాగా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా. వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం. వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారు అంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్న పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నాను. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను నేను నేను మంగళగిరికి షిఫ్ట్ అనేది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనమేమన్నా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముంది అంటున్నా. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడువుత మన పార్టీ మద్దతుదారులు కానీ జన సైనికులు కానీ మన నాయకులు కానీ అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన ఆడపడుచులు మహిళలు చిన్నపిల్లలు వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నేను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వేం తప్పు చేసావు? సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్యలు ఇవి. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 100,000 కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయి ఆస్తులు పెరిగిపోయి ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, దాంట్లో నేనే 10 సార్లు మాట మార్చుందండి. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు ఇదే నోవాటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు
ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే అమలాపురంలో మన కోనసీమలో 2,000 మంది ఈ కిరాయి సైన్యాన్ని క్రిమినల్స్ని కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2,000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి అని మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2,000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపేయాలి అది వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ చాలా పై పై దాకా పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటివి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల అప్పటికి మనకి తణుకులు కొంత చేశారు. బియ్యం మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి కానీ మేము ఎందుకు భయపడతాం? సో అలాగే మీకు నిజంగా మీరు ఈ రోజున వీళ్ళు చేస్తున్న పనులన్నీ ప్రతిపక్షాలకి బలం ఇస్తున్నాయి. ఇవన్నీ జనసేనకు కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీకి కూడా చాలా బలం ఇచ్చినాయి. ఇవన్నీ నువ్వు ఇంత వేటాడి ఏమి చేయాలని ఇంత కూర్చొని ఇంత సతాయిస్తే ఇంత సాధిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిందంటే ఎవరు భయపడరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించారు. జోడీకి ఆయన వచ్చి నేను బెయిల్ వచ్చేసాగా జడ్జి గారిని భయపెట్టి వాడి అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, కోళ్ళు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడని జనానికి అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఆయన, వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడా, నడిచే తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా? ఈ కేసులో లోకేష్ పేరు మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? ఈ కేసులో లోకేష్ పేరు కూడా చేశాను. ఇప్పుడు సిఐడి అనేది ఒక దర్యాప్తు సంస్థ, లోకేష్ పేరు చేస్తే నా పేరు చేస్తే నీ పేరు చేస్తే సంబంధాలు ఉంటాయి. లేదనుకో జడ్జి గారు కనుక కాదు ఇవన్నీ అక్రమంగా పెట్టారని కనుక భావించారనుకో నేను రిమాండ్ ఒప్పుకొని కేసులో వాళ్ళు లేరు పైపోమని చెప్పుద్ది ఆవిడ. లేదు ఆవిడ కనుక ఎన్ని చూసి ఆధారాల్లో ఎన్ని పరిశీలించి ఉన్నాడు వీడు ఎంత లావుని బలిసాడు అని నా కొడుకు వీడు మామూలు నా కొడుకు కాదు వీడు స్కిల్స్ ఉన్నాడు కొడుకు అనుకున్నాడు అనుకో లోపల ఏమని చెప్పు దీన్ని కూడా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎవరి మీద అయినా ఇప్పుడు అనేక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు. ఈడికి మళ్ళీ ఎవడో చింతుకోవట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు. ఈడేం చేశాడు ఇప్పుడు దాకా స్టేలు ఏదైనా ఒక కేసు ఎదుర్కొన్నాడా? అసలు అన్ని ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చాడు. లాయర్ ఏం వాదనలు వినిపించాడు మీరు ఈ రాష్ట్ర ప్రజలు చూశారుగా. టెక్నికల్ గ్రౌండ్స్ 24 గంటలు అయిపోయింది, బాబు గారిని అరెస్ట్ చేసి 25 గంటలు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఈయన 37 అని 30 కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఫస్ట్లో ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇదే కేసు కాదు. ఢిల్లీ నుంచి వచ్చి లాయర్ ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు దొంగ కాదు, వీడి ద్వారా
వీడు కన్నాలేదు, వీడు కొట్టేలేదు, వీడికి ఏం సంబంధం లేదని కదా చెప్పాల్సింది. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలా? కాడేవాడు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. ఇయ్యా కారణాలు చెప్పేది. చంద్రబాబు నాయుడు దొంగ కాదు, 420 నా కొడుకు కాదు, వీడు చీటర్ కాదు, వీడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ వీడే, వీడు నీతిగా నిజాయితీగా, వీడు 2 ఎకరాల పొలం కాదు, వీడు మైసూరు మహారాజు కర్జున నాయుడు, మైసూరు మహారాజు వాడి కొడుకు, వీడికి ఎప్పుడో పూర్వం నుంచి ఆస్తులు ఉన్నాయి, బెయిల్ ఇచ్చేయమని చెప్పి అడిగితే వాడు అన్నాడు. వీడికంటే 24 గంటలు దాటి 10 నిమిషాలు అయిందంట, అందుకని బెయిల్ ఇచ్చేయాలంట. సిద్ధార్థ రుద్రా ఆయన గడిచిన సిఐడిలో 24 గంటల్లో కాల్ లిస్ట్ ఇవ్వాలంటున్నారు. ఏం కావాలంటే అది తీసుకోమని, సుప్రీంకోర్టు లాయర్ కదా, అక్కడికి వెళ్ళి పిటిషన్ నుంచి ఏ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈయన లాయరు, నా కాళ్ళు పాలు కొట్టాడు, ఏళ్ళు పాలు కొట్టాడు అని సిఐడి వాళ్ళ మీద వేసింది. సీతారెడ్డి కూడా ఈయన లాయర్ అంటారు. ఏమవుద్ది నువ్వు కూడా పెట్టుకోపో అని ఏమైనా చేసి ఒక క్రైమ్ చేసి నీకు అంత నమ్మకం ఉంది ఆయన మీద, నువ్వు కూడా ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్ చేసి ఆయన పెట్టుకోపోని బయటకు వచ్చేస్తావా? సోద్రా కావచ్చు, లేకపోతే దేవుడు కావచ్చు, ఎవడో కూడా నువ్వు క్షమించడు, నువ్వు ఎట్టి బాసలో బయటకు రావు, నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే మీ దేశంలో ఏ పేరు జయప్రకాష్ గారు టీవీ, నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు లావద్రా గారితో మాట్లాడి ముందే అడ్వాన్స్గా ఫీజు ఇచ్చేయ, మంచి స్కామ్ చేసి చూడు. సార్ ఆఖరి గారు పొద్దున టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపించినాయి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే కోర్టు కానీ సిబిఐ చట్టం కానీ సక్రమమే, అరెస్టు సక్రమమే అంటున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం శ్రేణుల మీద అక్రమం అని చెప్పేసి బంధుకు పిలిపినిచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక దిక్కు చంద్రబాబు గారు, పొప్పుగాడు ఎందుకు పనికిరాడని తెలుసు. ఆయన రాజమండ్రి జైలు లేకపోతే ఇక్కడికేం పని లేదు. పని లేనప్పుడు ఏం చేయాలి? ప్రొద్దున్న అచ్చెన్నాయుడు గారు టెలికామినెన్స్ పెట్టాడు కృష్ణా జిల్లా వాళ్ళకి. మనకి అసలు దేనికన్నా ఇంపార్టెంట్ ఏం లేదు, బాబు గారిని అరెస్ట్ చేస్తే ఎవడో బయటికి రాడా, మీరు జనాన్ని ఫాలో అప్ చేసి తీసుకొచ్చి రోడ్లోకి ఇచ్చండి అంటే ఆయన ఏమో ఒకసారి అక్కడ చెమట వాసన వస్తుందని ఒకడు, ఒకడేమో 20 మందిని అరెస్ట్ చేశారని ఒకడు, 500 మంది ఉండాలి కదా, 20 మంది అరెస్ట్ చేస్తే 480 మంది ఏంటంటే ఆ 480 మంది ఆల్రెడీ పారిపోయారు సార్ అని ఒకడు, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 420 అని చెప్పాలి, అది తెలియదా? ఏదో అచ్చెన్నాయుడు ఎవడో నా పోటాడో పిలిపిస్తారు, దానికి ఇక్కడ స్పందించేటువంటి కార్యకర్తలు ఉండరు, నాయకులు లేరు, అదో సట్టి నాగేశ్వర డిస్పోజల్ పార్టీ, దానికి అంతా అయిపోయింది.